గోపాల్ వర్మ ఆయన వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఆయన గురించి తెలుగు రాష్ట్రాల్లో తెలియని వాళ్లంటూ ఎవరూ ఉండరు వివాదాలు ఎక్కడ ఉంటే అక్కడ ఆయన ఉంటాడు గోపాల్ వర్మ ఏం చేసినా అది ఒక సంచలనమే వర్మ గెలకని వారంటూ ఎవరూ లేరు సినీ ప్రముఖుల నుండి రాజకీయ నాయకుల వరకు లోకల్ నుండి ఇంటర్నేషనల్ వరకు ఆయన ఎవరినీ వదలడు వెండి తెరపై సినిమాలు తీసినా ఓటీటీలో వెబ్ సిరీస్ చేసినా ఆయన స్టైలర్ డిఫరెంట్ ఇక ఆయన బయోపిక్ చిత్రాల గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు ఇలాంటి సినిమాలు తీయడంలో ఆయనకు ఆయనే సాటి ఇకపోతే ఇప్పుడు తాజాగా గోపాల్ వర్మ పవర్ స్టార్ ఆర్జీవీ మిస్సింగ్ ట్రైలర్ ను విడుదల చేశాడు అప్పుడెప్పుడూ మిస్సింగ్ సినిమాతో తెరపైకి వచ్చిన వర్మ ఇప్పుడు ఆ మూవీ ప్రమోషన్ స్టార్ట్ చేశాడు అయితే ఈ ట్రైలర్ లో ప్రధానంగా ఏపీ పాలిటిక్స్ గురించి వర్మ చెప్పుకొచ్చాడు ఫస్ట్ పవన్ కళ్యాణ్ ఓటమి గురించి చూపించిన వర్మ చంద్రబాబుతో గొడవ పడుతున్న సన్నివేశాన్ని కూడా చూపించాడు ఆ టైంలో పవన్ ఆలోచనలో పడతాడు అసలు నేను రాజకీయాల్లో ఉండాలా వద్దా అని తెగ ఫీల్ అవుతున్నట్టు చూపించాడు దీనికి ఎవరు సమాధానం చెప్తారని థింక్ చేస్తున్న టైంలో ఆర్జీవీ ఎంట్రీ ఇస్తాడు అప్పుడు వర్మ ఇలా అంటాడు నీలో ఉన్న ఇంటిగ్రిటీని ఇంటెన్సిటీని సిన్సియార్టీని సెక్స్ కన్నా ఎక్కువగా నేను ఇష్టపడతాను ఇది నా ఓట్కా మీద ఒట్టు అంటూ ప్రమాణం చేస్తూ కనిపించాడు ఇక్కడే అసలు కథను చూపించాడు వర్మ పవన్ ను కలిసిన అనంతరం గోపాల్ వర్మ మిస్ అవుతాడు అది ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్ అవుతుంది వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేస్తారు కేసుపై వర్మను మెగా ఫ్యామిలీ మాజీ సీఎం అతడి కొడుకు బాలకృష్ణ కిడ్నాప్ చేశారనే యాంగిల్లో మిస్సింగ్ సినిమాను తీసినట్లు ఈ ట్రైలర్ చూస్తే స్పష్టంగా తెలిసిపోతుంది అందులో తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ కేసును ప్రత్యేకంగా తీసుకోనున్నట్లు చూపించాడు దీనిపై ఒక స్ట్రిక్ట్ ఆఫీసర్ను నియమిస్తారు చివరగా ఎవరో ఏదో చేస్తారని భయపడి దాక్కోవడం నాకు నచ్చదు అరెస్టింగ్ సూన్ అంటూ ముగించాడు వర్మ హాయ్ నేను మీ హరిత ఇంతకాలం నన్ను న్యూస్ చూశారు టీవీ నైన్ న్యూస్ ప్రజెంటర్గా మీ అందరికీ నేను పరిచయం ఇకపై నా ఛానల్లో నేను కనిపించబోతున్నాను అదే హరిత టాక్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హరిత టాక్స్